ప్రపంచ కప్ టోర్నమెంట్ లో లీగ్ దశలో భారత జట్టు ప్రదర్శన చూసి ఎవరికైనా ఫైనల్లో కూడా భారత జట్టు గెలుస్తుంది అనిపించక మానదు. ఈ విషయం చాలా మందికి టోర్నమెంట్ ప్రారంభమైన కొద్ది రోజులకే అర్థమైపోయింది. టీమిండియా అదే దూకుడు సాగిస్తూ ఇప్పుడు ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. టీమిండియా గెలుపులో హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ ఇస్తోన్న ఆరంభాలు ఎలా తోడ్పడుతున్నాయో మనం చూశాం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కూడా హెడ్ మ్యాన్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడని, అతడితో టీమిండియాకు డేంజర్ పొంచి ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మార్క్ వా పేర్కొన్నాడు. మార్క్ వా మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నట్లుగానే మా జట్టులో కూడా ఒక హెడ్ మ్యాన్ ఉన్నాడు, కాకపోతే ఈ టోర్నమెంట్ లో అతను ఆలస్యంగా బరిలోకి దిగాడు. ఏదైతేనేమి, లేట్ అయినా కూడా లేటెస్ట్ గా సెమీఫైనల్లో ఆస్ట్రేలియా జట్టును దగ్గరుండి మరీ గెలిపించాడు. అతడే ఆ సెమీఫైనల్లో ఓపెనర్ గా వ్యవహరించిన ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ కూడా కెరీర్ మొదట్లో రోహిత్ శర్మ లాగే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అయితే ఓపెనర్ గా మారిన తర్వాత మొత్తం గ్రాఫ్ మార్చేశాడు. హెడ్ కూడా రోహిత్ లాగే మెరుపు ఆరంభాన్ని ఇవ్వగలడు. టీమిండియాతో ఆడిన లీగ్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ లేడు, ఇప్పుడు ఉన్నాడు. అతను మా జట్టులో ఉండగా భయం లేదు, ఈసారి కూడా ప్రపంచ కప్ టైటిల్ మాదే అని అన్నాడు. మార్క్ వా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.